రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంపుపై నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అసలే నిత్యావసర వస్తువులు ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడంతో ప్రజలు తీవ్రమైన ఆర్థిక భారం పడడమే కాకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి అసందర్భమైన నిర్ణయాలు, అసమర్థమైన పరిపాలన వలన విద్యుత్ సంస్థలు నష్టాల్లోకి వెళ్లి దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. అటు విద్యుత్ రంగ సంస్థలు, ఇటు పంపిణీ రంగ సంస్థలు దెబ్బతిన్నాయి. ట్రాన్స్కో, ఏపీ జెన్కో సంస్థల ఆస్తులు నిరార్థకంగా తయారై ఎన్పీఏ ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ప్రకటించాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులు గురి చేస్తుంటే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మూలిగే నక్క మీద తాటిపండి పడ్డ సందంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కానీ, పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరిగి కానీ తీవ్రమైన ఆర్థిక భారం మోస్తూ ఉన్నారు. అటువంటి వారిపైన మళ్ళీ ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల అదనపు భారం పడ్డమే కాకుండా తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అసంబద్ధమైన నిర్ణయాలు, అసమర్థమైన పరిపాలన వలన ఇవాళ పూర్తిగా విద్యుత్ సంస్థలు దివాలా తీసిన పరిస్థితి ఏర్పడింది. ఇటు విద్యుత్తు ఉత్పత్తి రంగం దెబ్బతింది, పంపిణీ రంగం కూడా దెబ్బతింది. అదేవిధంగా ఇటు జెన్కో కానీ ట్రాన్స్కో కానీ రెండు సంస్థలు కూడా పూర్తిగా నిరర్థకమైన ఆస్తులు ఎన్పీఏ ప్రకటించే పరిస్థితికి చేరుకుంది. ఇప్పటికే బ్యాంకులు ఎన్పీఏలు ప్రకటించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇవాళ గత రెండు సంవత్సరాలుగా ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో పెద్ద ఎత్తున వినియోగదారుల నుంచి దోపిడీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. మరలా ఈరోజు అధికారికంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. 30 యూనిట్ల వరకు వాడే స్లాబ్లో 45 పైసలు పెంచడం జరిగింది. అదేవిధంగా 30 నుంచి 75 వరకు ఉన్న స్లాబ్లో 91 పైసలు, 75 నుంచి 125 వరకు ఉన్న స్లాబ్లో 40 పైసలు పెంచడం జరిగింది. అంటే అతి పేదవారు, సామాన్యులు నడ్డి విచ్చే కార్యక్రమం ఇది. అదేవిధంగా వర్గాలకి 400 పైన వాడే విద్యుత్ వినియోగదారులకి 55 పైసలు మాత్రమే పెంచడం జరిగింది. ఇది పూర్తిగా పేదవారిని దోపిడీ చేసే కార్యక్రమం కింద భావించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని రకాలుగా పేదవాడు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఇవాళ మద్యం ధరలు పెంచారు, ఇసుక ధరలు పెంచారు, ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెద్ద ఎత్తున వసూలు చేస్తూ ఉన్నారు. మరోపక్క నిత్యావసర వస్తువులు అందుబాటులో లేని పరిస్థితి, ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ విద్యుత్ ఛార్జీలు కూడా పెంచడం దారుణమైన మోసం. ఎన్నికల ముందు స్పష్టంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోను అని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట తప్పి మడమ తిప్పి విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక పక్క వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగిస్తామనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇన్ని చేస్తూ ఇవాళ విద్యుత్ రంగ సంస్థలు ఎందుకు దివాళా తీశాయనే దానిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నెల ఆదాయం వచ్చే విద్యుత్ రంగ సంస్థలు ఎందుకు దివాళా తీసే పరిస్థితి వచ్చింది అనేది కూడా ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ అవినీతి మూలంగానే ఇవాళ విద్యుత్ రంగ సంస్థలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని తక్షణ విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. అదేవిధంగా వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించే కార్యక్రమం ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో వినుభారం మోపడానికి వీల్లేదని కూడా స్పష్టం చేస్తారు.